नेल्लूर जिल्ला कावली पट्टणंलोनी स्थानिक प्रेस क्लब नंदु कावली नियोजकवर्गं परिधिलोनी वक्फ बोर्ड संबंधिंचिन स्थलालु आक्रमणकु गुरैन वाटिनी जिल्ला वक्फ बोर्ड प्रेसिडेंट एस्के मीरा मोहिद्दीन मसीदु मान्यलु पीर्ला चाविडि मान्यलु आदेशाल मेरकु गुर्तिंचडं जरिगिंदनी नेल्लूरु जिल्ला वक्फ बोर्ड मेंबर एस्के शफीउल्ला तेलिपारु। एवैते भूमुलु आक्रमणलो उन्नायो अवि टीडीपी नायकुलु आक्रमिंचुकोनी अक्रम रिजिस्ट्रेषन् द्वारा विक्रयिंचडं जरिगिंदनी అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వాటిని ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డ్ స్పెషల్ ఆఫీసర్ షేక్ షిరిన్ బేగం దృష్టికి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని వారు తెలిపారు। కావలి పట్టణ నడిబొడ్డున దాదాపు 4 కోట్ల విలువైన స్థలాన్ని టీడీపీ నాయకులు వారి కుటుంబ సభ్యుల పేరున ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి విక్రయించారని త్వరలో వక్ఫ్ బోర్డ్ నెల్లూరు జిల్లా ఇన్స్పెక్టర్ ద్వారా విచారణ జరిపించి ఆక్రమణకు పాల్పడిన వారిపై భూ ఆక్రమణ కేసులు నమోదు చేస్తామని వారు తెలియజేశారు। కావలి నియోజకవర్గ పరిధిలో దాదాపు 70 ఎకరాల భూమి ఉందని ముస్లింలకు సంబంధించిన స్థలాల్లో ఒక్క గజం అన్య క్రాంతమైన సహించేదే లేదని వారు హెచ్చరించారు। కావలిపట్నంలోని ముస్లిం సోదరులందరూ కలిసికట్టుగా ఉండి ఈ స్థలాలను మన స్థలాల్ని కాపాడకోవాల్సినగా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాము। ఈ విషయమై మేమందరం కావలిపట్న ఎమ్మెల్యే గారిని కూడా కలిసి మా విషయాలన్నీ కావలిపట్నం జరుగుతున్న ఈ మా భూముల ఆక్రమణ గురించి తెలియజేయాలనుకుంటున్నాము। ముందుగా మీడియా వాళ్ళకు మీ ద్వారా ఈ వార్త అందరికి చేరవేసి మా కావలి పట్టణంలో గాని నెల్లూరు జిల్లాలో గాని అనేక వగ్బడ్ భూములు గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా వాటిని ఆక్రమించేస్తున్నారు చాలామంది। వాటిని అన్నిటిని తిరిగి స్వాధీనం చేసుకొని ముస్లిం రాష్ట్రాలు పరిరక్షణ చేయవలసిందిగా మీరందరూ మాకు సహకరించి ఈ ప్రభుత్వం ద్వారా ఈ ప్రభుత్వం గుర్తించి మా భూములను మాకు తిరిగి ఇప్పించి ఆ భూముల్లో ముస్లింకు సంబంధించిన మా మదర్సాలు అయితే ఏమి తర్వాత ఈద్గాలు అయితే ఏమి మసీదులు కానీ అవన్నీ ఏర్పాటు చేసుకోవడానికి సహకరించవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము। మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం। కావలపట్న ప్రజలకు ముస్లింలకు ప్రెస్ వాళ్ళకి అందరికీ నమస్కారాలు। ఈ రంజాన్ నెలలో అందరికీ ముబారక్ చెప్తా। మన కావలపట్నంలోని వక్బోర్డ్ ఆస్తుల మీద అన్నకాతం జరిగి ఉంది కాబట్టి ఇప్పుడు ముస్లిం అందరూ కలిసి ఈ అన్నకాతం ఉండే స్థలాలన్నీ మళ్ళీ వక్బోర్డ్కి చేర్చాలనే ఉద్దేశంతో ఇక్కడ చేరారు। మెయిన్ మన కావలపట్నం బిజిలిబా విష్ణాలయం ఎదురు పక్కన ఉన్న పీలా చావడికి సంబంధించింది। ఒక 5 ఎకరాలు ఇటు తుమ్మలపేట రోడ్డు ఉంది, అది అమ్మేశారు। ఇంకో 59 సెంట్లు ఇస్లాంపేట దగ్గర ఉంది ప్రజెంటు। అది కాక పీలా చావిడిని 2011వ సంవత్సరంలో అమ్మాలని చూస్తే అప్పుడు టోటల్ కావలి పబ్లిక్ మొత్తం పోయి అడ్డుకొని ఆ అమ్మని కొండ చేసి మోహరం పండుగ జరిపారు। అప్పుడు ఆర్డీఓ గారు కూడా అప్లికేషన్ ఇచ్చాం, కలెక్టర్ ఆఫీస్లో బ్లూ ప్రింట్ ఉంది। పీలా చావిడి స్థలం వచ్చి 14.5 అంకణం, కట్టుబడి వచ్చి 4.5 అంకణం, 10 అంకణాలు గుండం తొక్కాలని ఖాళీ ప్లేస్ ఉంది ఇప్పుడు కూడా ప్రజెంట్। దాన్ని కొంతమంది వేరే డాక్యుమెంట్ సృష్టించి పన్ను కడతా, అది మాది మా హక్కు అన్నట్లు ఒక ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీ పేరు చెప్పమన్నా చెప్తా, ఇబ్బంది ఏం లేదు। ఇంకోటి ఏంటంటే 3 సంవత్సరాల క్రితం జహీర్ భాయ్ అనే వ్యక్తి అందరూ కలిసి అందరిని తీసుకొని మొహం చేసి ఆ పీలా చావిడికి ఎమ్మెల్యే ద్వారా తాళాలు వేపారు। పీలా చావిడి అంటే సంవత్సరం ఒకసారి తీసి మొహరం పండుగ చేస్తారు ఆ 10 రోజులు, తర్వాత సంవత్సరం అంతా తాళాలు వేసి ఉంటారు। అలాంటి పీలా చావిడి తాళాలు వేసిన పీలా చావిడిని ఒక ఆడ మనిషి పోయి తాళాలు పళ్ళు కొట్టేసి దౌర్జన్యంగా ఇప్పుడు ప్రజెంట్ తాళాలు తీసి శుక్రవారం అది మాది అన్నట్టు అనిపించడానికి ఆడ కూర్చుంటున్నారు। ఆ దానికి పీలా చావిడి విరుద్ధంగా చేస్తున్నారు। పీల చావిడి అంటే మొహరం ఒక్కసారి ప్రతి సంవత్సరం 10 రోజులే చేస్తారు। ఎమ్మెల్యే మాట ప్రకారం తాళాలు వేసిన పీల చావిడి పగలు కొట్టిన వాళ్ళని శిక్షించి వాళ్ళ ద్వారా ఈ అన్నకాసం కాకుండా పీల చావిడిని కాపాడాలని మా ముస్లిం సోదరులందరి తరఫున కోరుతున్నాను।